నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నెలకు 7,500 ఇవ్వాలని, సంవత్సరం పాటు ప్రైవేట్ అప్పులను వాయిదా వేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ కార్మికులతో కలిసి సమస్యలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బబ్బురి పోషెట్టి, ఆటో యూనియన్ అధ్యక్షులు గొడ్డేటి యాదగిరి, నాయకులు చంద్రమోహన్, భాస్కర్, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ట్రాన్స్పోర్ట్ కార్మికులు మనుషులు కాదా? ఇవాళ ఈ అత్యవసర సేవల్లో ఒకరిని దూర ప్రాంతాల్లో చేరుస్తున్నది ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ప్రాణాల నుంచి బయటేస్తుంది ట్రాన్స్పోర్ట్ కార్మికులు. మరి ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులని ఇవాళ దేశ జీడిపిలో ముఖ్యమైన భాగంగా వ్యవహరిస్తున్న రవాణా రంగంలో ఉన్న కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కార్మికులపైన భారం పడుతున్న డీజిల్ రేట్లను తగ్గించాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు డీజిల్ పైన 9 రూపాయలు 9 రూపాయల 32 పైసలు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తే, ఇవాళ 2014 నుంచి ఇప్పటికి జరిగిన 7 సంవత్సరాల్లో 32 రూపాయల 90 పైసలు మోడీ ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వ్యాటు అదేవిధంగా సెస్సు పేరుతో, రోడ్డు సెస్సు పేరుతో వీళ్ళు అదే స్థాయిలో 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 100 రూపాయల డీజిల్ పోసుకుంటే 63 రూపాయలు వీళ్ళకే పోతా ఉన్నది ఇలా మోడీకి కేసీఆర్కి. కేవలం ట్రాన్స్పోర్ట్ కార్మికులు కొనేది 35 నుంచి 38 రూపాయలే. అసలైన సరికిది ఇవాళ ముడి చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎందుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి? మరి ఇవాళ అదే కనుక జిఎస్టీ పరిధిలో చేరిస్తే, ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పిన బీజేపీ ప్రభుత్వం జిఎస్టీలో చేరిస్తే ఇవాళ 35 రూపాయలకే డీజిల్ లీటర్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు చేర్చడం లేదు?